చింపాంజీ చల్లగా ఉంది అమర్ మీ ఇద్దరి రండి ఎందుకు రండి టాస్ వేసుకుందామా ఎందుకు దాగుడు ముట్టలు ఆడుకోవడానికి సరే దొరికిపోతాం అప్పా ఏంటయ్యా ఇది అమ్మగారు చూస్తే అబ్బా అమ్మగారు షూటింగ్ వెళ్ళారులేవే ఏం కదలే వదలమంటుంటే అమ్మాయి చూస్తే అమ్మగారికి చెప్పుద్ది ఏం చెప్పదులేవే రాను వదలయ్యా అయ్యో రావే మాటినయ్యా ఊతంటున్నానా చెప్తే ఇనవు కదా వదలయ్యా నా మాటినయ్యా ఏయ్ ఎవరది రా బయటికి అయ్యో వద్దయ్యా ఓర్ నువ్వా ఏం చేస్తున్నావు రా ఇక్కడ ఎందుకు వచ్చావు దొంగతనానికేగా చెప్పరా చెప్పు మనసు గిన్నె చేస్తావు నువ్వు చెప్పు చెప్పు దొంగతనానికేగా వచ్చావు లోపలికి ఎప్పుడు వచ్చారా వాడు నా ఫ్రెండ్ నేనే ఆడుకోవడానికి తీసుకొచ్చాను నీకు తెలియదు పాపా వీళ్ళంతా లేబర్ వాళ్ళు దొంగలు ఇంటికి వచ్చారంటే దాన్ని దొంగిలించుకుపోతారు చెప్పరా చెప్పు నేను దొంగతనం రాలేదు ఏ రారా పోదాం మాకు నీ సాహసమే అవ్వదు నీలో నేను ఇద్దరు చెప్పా మూడు రోజుల కుదరదండి గుడ్ ఈవినింగ్ రెండు రోజులు మాత్రమే ఇవ్వగలం లక్ష్మి ఎందుకంటే ఇప్పుడున్న బిజీలో రెండు రోజులకు మించి ఇవ్వటం చాలా కష్టం అవుతుంది సార్ ఇస్తే బాగానే ఉంటుందిలేండి డేట్స్ గురించి మాత్రం మాట్లాడతారు అమౌంట్ గురించి అయితే మాట్లాడరు ఎక్కడది ఫైన్ నిద్ర అవుతుందమ్మా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేయాలి ఈ టైంలో నిద్ర ఏంటి కానీ మీరు అమౌంట్ రెడీ చేయాలి ఏంటి నన్ను రమ్మంటారా అవునరా ఎవరా పిల్లలు పక్క షెడ్ లో పని చేసే కుర్రోళ్ళమ్మా అసలు మీరు అమౌంట్ ఇచ్చేటట్టైతే వాళ్ళు లోపలికి వచ్చే వరకు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు దీని గురించే మేడం పనికి మళ్ళీ మనుషులు నీలు తల్లి ఏమైందమ్మా ఏం కాలేదు నా బంగారు తల్లి కదూ వదలను ఇప్పుడు ఏం కావాలరా నీకు కుమార్ని పనిలోంచి తీసేయమ్మా ఏమ్మా నా ఫ్రెండ్ ని కొట్టాడు ఎవరు నీ ఫ్రెండ్స్ ఆ మెకానిక్ షెడ్ లో పనిచేసే పోకిరి వదవలా ఏంట్రా ఇలా చేస్తున్నావు నీకు ఆడుకోవడానికి పిల్లలే కావాలంటే చిత్ర ఆంటీ ఇంటికి వెళ్ళు నేను తీసుకెళ్ళనా నాకేం వద్దు ఏంటి డైరెక్టర్ గారు కోపడుతున్నారా మేడం 2 మినిట్స్ లో బయలుదేరుతున్నారు ఇవ్వ నాకు నచ్చల మేకప్ తీసేయమ్మా లేదు నీలు నేను బ్రేక్ లో వచ్చాను ఇప్పుడు మేకప్ తీసేస్తే తిరిగి వేసుకోవడానికి 1 అవర్ అవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉండమ్మా ప్లీజ్ రేణు స్టూడియో నుంచి 2-3 సార్లు ఫోన్ వచ్చింది మీరు వెళ్ళి కింద వెయిట్ చేయండి నేను వస్తున్నాను సరే పోవద్దమ్మా నాతోనే ఉండమ్మా నీలు నీలు గుడ్ గర్ల్ కదూ అమ్మ కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు నేను వెళ్ళకపోతే చాలా డబ్బు వేస్ట్ అవుతుంది అప్పుడు అమ్మకి డబ్బులు ఇవ్వరు మనం పూర్ అవుతాం కదా పూర్ అయినా పర్వాలేదు నాతోనే ఉండమ్మా ప్లీజ్ అంది వే సార్
వచ్చేస్తున్నా. సరే ఒక పని చేస్తావా, నాతో షూటింగ్ కొస్తావా? నేను రాను. ఏంటి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు? నీకెలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు. ఏంటి రేణు, సమ్మర్ వెకేషనేగా, పాపని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించొచ్చుగా. ముయ్యవయ్యా నోరు, ఇలా అన్నందుకు నిన్ను చంపి పాత్రయ్యాలి. ఏం మనిషయ్యా అతను, ఏమీ పట్టించుకోకుండా ఇంకో దాంతో సంసారం చేస్తున్నాడు. అతను ఒక మనిషి, అతని దగ్గర పాపను వదలమంటున్నావే నువ్వు? చీ పోయ్యా. అన్నయ్య ఏంట్రా సేటనక? రీబోర్ చేస్తారా? ఏం కారు? ఫియట్ సార్, 87 మోడల్. బండి చూస్తే గాని చెప్పలేం. ఎక్కడుంది? మా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. వాడు వచ్చేవరకు ఇక్కడ ఉండొచ్చా? అలా సీట్లో కూర్చోండి. రే ఎమర్. ఏంటి మేస్త్రీ? ఈ డైన్ మాల్లో బేరింగ్ పోయినట్టుందిరా, ఇప్పి చూడు. సరే మేస్త్రీ. కుర్రాడికి అన్ని పనులు నేర్పినట్టున్నారు? అన్ని పనులు చేస్తాడు, దొంగ బుద్ధి లేదు, చాలా మంచి కుర్రాడు. వేరే పని మీద బయటికి వెళ్ళినా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు మొత్తం నాకే ఇచ్చేస్తాడు. ఆ బుడ్డోడు ఆయన గురించి ఏం చెప్పమంటారు? చూడటానికి పాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్లో ఉన్నాడు కదూ. షెడ్డు వాడిని నమ్మి వదిలిపెట్టి వెళ్ళొచ్చు. ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి, రీబోర్ నుంచి ఏ ఎస్టిమేషన్ అయినా వేసి చెప్పగలడు. మహాముదురులేండి. రే పులి, సారికి రజనీకాంత్ చూపించరా. ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు భాష. మానిక్ భాష. ఏ పుల్లి అన్నా, పిలుస్తుందన్నా. పోవద్దు, పంచోడు. ఏం కావాలని అడిగొస్తానన్నా. వద్దానన్నా. ఏంటి? నిన్న జరిగిన దానికి వెరీ సారీ రా.
నేనమ్మతో షూటింగ్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం వచ్చేస్తా, ఆడుకోవడానికి వస్తావా? కొడతారు అమ్మో. ఏం కొట్టరు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో అయ్యి. ఏం పోయింది? బేరింగ్ పోయింది మేస్త్రీ, మార్చేయమంటారా? మార్చు. తర్వాత తిందోరా. నీలు పాపం మంచి పిల్ల కదన్నా. నీలు తల్లి, అక్కడ సరిగ్గా ఉండాలి, ఇంతకు ముందులా ఏం పగల కొట్టకూడదు. ఓకే మమ్మీ, నీతోనే ఉంటాను. గుడ్ గర్ల్. పట్టాభి, ఈరోజు ఏం సీను? సెట్లో డ్రీమ్ సాంగ్ అమ్మా. నీలమ్మా, నాతో రికార్డింగ్ థియేటర్కి వస్తావా? ఏఆర్ రెహమాన్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నో, ఐ విల్ బీ విత్ మై మమ్మీ.